ఉచితంగా డేటా కాల్ ఆఫర్లను ఇచ్చినంత కాలం రిలయన్స్ జియో వైపు మొగ్గుచూపిన కస్టమర్లు గడిచిన ఏప్రిల్ నుంచి టారిఫ్ వసూలను ప్రారంభించేసరికి ఇక జియో వద్దంటూ తమ పాత సర్వీస్ ప్రొవైడర్ల నంబర్లనే వాడడం మొదలు పెడుతూ ఉండటంతో జియోకు భారీ షాక్ తగులుతోంది. కస్టమర్లు పాత నంబర్లకే జై కొట్టడంతో జియో కస్టమర్లు భారీగా తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. జియో పుణ్యమాని మిగతా టెలికాం సంస్థల డేటా రేట్లు కూడా తిరిగి రావడంతో కస్టమర్లు జియోను వీడుతున్నట్లు తెలుస్తోంది. ఇక తమ నుంచి జియోకు వెళ్లిన ఖాతాదారులు చాలా మంది తిరిగి వెనక్కు రావచ్చని, దీని ప్రభావంతో కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నష్టాల నుంచి గట్టెక్కుతామన్న నమ్మకంతో ఉందని ఐటీఎస్ సెల్యులార్ మేనేజింగ్ డైరెక్టర్ హిమాంశు కపానియా అంచనా వేశారు. ఛార్జీల వసూలు ప్రారంభించిన తర్వాత డేటా కస్టమర్లు జియో నెట్వర్క్ ను వీడుతున్నారని ఆయన అన్నారు. మార్కెట్ లో సంచలనాలు రేపుతూ ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియోకు 75 మిలియన్ కస్టమర్లు చేరడం మూడు టాప్ టెలికాం దిగ్గజాలకు నష్టం చేకూర్చడం స్వల్పమేనని, తాము సబ్స్క్రైబర్లను జోడించుకుంటూనే ఉన్నామని కపానియా చెప్పారు. వాయిస్ వాడుక వృద్ధి 2 అంకెలు నమోదవుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. డేటా వృద్ధిలో 2 అంకెలు, వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సర్వీసుల్లో 3 అంకెల వృద్ధిని నమోదు చేసే దిశగా ఇండస్ట్రీ పయనిస్తుందని పేర్కొన్నారు.